వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. రాజానగరం నియోజకవర్గ రాజకీయ పరిణామాలు రోజురోజుకి మలుపు తిరుగుతూ ఉన్నాయి. రాజానగరం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తన రాజకీయ ప్రచారం సరికొత్త పద్ధతిలో ప్రజల ముందుకు తీసుకువెళ్తూ వారు చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజల దగ్గరకు డిజిటల్ టీవీ రూపంలో ప్రజలకు తెలియచేస్తున్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తూ వారి పద్ధతిలో వారు ప్రసారం కొనసాగిస్తున్నారు. అది ఇలా ఉండగా ప్రతిపక్షాలు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పిన తరువాత జనసేన పార్టీ జనసేన మహాపాదయాత్ర ఊరు వాడ జనసేన జెండా అంబులెన్స్ సదుపాయాలు తదితర సేవా కార్యక్రమాలతో రాజకీయ ప్రసారం కొనసాగిస్తున్నారు. టీడీపీ పరిస్థితి టీడీపీ క్యాడర్లు ఎటుపక్కకి వెళ్లాలో తెలియక అయోమయం పరిస్థితిలో ఉండిపోయారు. అటు తెలుగుదేశం పార్టీ అధినేత జనసేన పార్టీ అధినేత కలిసి ప్రకటిస్తారని చూసే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజానగరం ప్రకటించడంతో రాజానగరం నియోజకవర్గం టీడీపీ క్యాడర్ అయోమయ పరిస్థితిలో పడిపోయింది. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ పరిస్థితి ఏమిటి అనే విషయంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ పార్టీకి పనిచేయాలో అనే దానిపై ఆలోచనలో పడ్డారు. అదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు బర్లా ఎప్పుడు అని పార్టీలు కూడా అగ్రకులాలకి రాజానగరం సీట్లు కేటాయిస్తున్నారని, బడుగు బలహీన వర్గాల ఓట్లు శాతం ఎక్కువగా ఉన్న సీటు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతూ గత 10 సంవత్సరాలను బట్టి రాజానగరం నియోజకవర్గంలో అనేక సమస్యలపై పోరాడుతూ ప్రజలలో ఒక మంచి గుర్తింపు స్థానం సాధించిన బీసీ నాయకులు బర్లా రాజానగరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. మరి చూద్దాం ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారో అనేది. 2024లో రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజల నియోజకవర్గం ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే అండగా ఉంటారో, ఎవరైతే ప్రజలకి అందుబాటులో ఉంటారో వారికే స్థానం దక్కేలా ఉంది అని ప్రజా అభిప్రాయం.